హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్ ఈరోజు మనం పైథాన్ సిరీస్లో టపుల్ గురించి డిస్కస్ చేద్దామండి లాస్ట్ సెషన్లో లిస్ట్ గురించి చూసాము ఇప్పుడు టపుల్ అంటే ఏంటో చూద్దామండి సో టపుల్ డెఫినేషన్ ఏంటంటే ఏ టపుల్ ఈజ్ ఎ కలెక్షన్ విచ్ ఇస్ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్ సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ విల్ సీ ఓకే డోంట్ వెరీ సో ఇన్ పైథాన్ టపుల్స్ ఆర్ రిటర్న్ విత్ రౌండ్ బ్రాకెట్స్ సో ఫస్ట్ మనం పైథాన్ సారీ టపుల్ని డిక్లేర్ చేద్దాం దెన్ దాని తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దామండి సో లైక్ సిటీ టప్పులు తీసుకుంటున్నాను నేను ఇక్కడ సో టప్పు సో మీకు తెలుసు ఇంతకుముందు మనం లిస్ట్ డిక్లేర్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ అనమాట బట్ ఇక్కడ ఏం చేస్తాం మనము చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం రిటర్న్ విత్ రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం అనమాట అప్పుడు లిస్ట్ కాబట్టి స్క్వేర్ యూస్ చేస్తాం ఇప్పుడు దీనికి రౌండ్ బ్రాకెట్స్ అనమాట సో ఈ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం టపుల్కి క్రియేట్ చేయడానికి సో లైక్ ఇట్లే సో హైదరాబాద్ లైక్ సంథింగ్ వాట్ అవర్ ద సిటీ టపుల్ అనేది సో నేను స్పీడ్గా ఆ లిస్ట్ టైప్ చేయడానికి ఆల్రెడీ టైప్ చేసి పెట్టానండి సో మీకు చూపిస్తాను సో సో సిటీ టప్పులు సో ఈ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఎలా డిక్లేర్ చేస్తాను సో టప్పుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ఇక్కడ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ యూస్ చేసి చేస్తున్నాము సో మధ్యలో ఇలా రాసుకున్నాము సో నేను ఇక ప్రింట్ చేస్తాను ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం మనము అండ్ ఫస్ట్ సో చూడండి ఇట్లా క్లోజ్ ప్రైస్ ఓపెన్ ప్రైస్ మధ్యలో గా ప్రింట్ అయింది బట్ చాలా చేంజ్ ఉందండి టిప్పు టప్పులు వచ్చేసి లిస్ట్ కన్నా మనకు చాలా చాలా చేంజెస్ ఉన్నాయి అవి ఏంటో చూద్దామండి సో గా ఫస్ట్ కామన్ ఉన్నాయండి ఫస్ట్ ఇవి డిఫాల్ట్గా ఒకసారి నేను చేస్తాను మామూలుగా మనం చూసాము సేమ్ ఇవి కామన్ అండి ప్రస్తుతం ఫస్ట్ ఒకటి తర్వాత కంప్లీట్గా చేంజ్ అవుతుంది సో చూడండి యాజ్ గా నేను ఇక్కడ కొన్ని ప్రింట్స్ రాసాను ఏంటో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను రన్ చేస్తాను చూడండి చూడండి సేమ్ యాస్టీస్గా మనం లిస్ట్ ఎలా యాక్సెస్ చేస్తామో స్క్వేర్ బ్రాకెట్స్లో యూజ్ చేసి దీన్ని కూడా సేమ్ అవే బ్రాకెట్స్ యూజ్ చేసి యాక్సెస్ చేసేటప్పుడు మాత్రం ఎలిమెంట్ సో యాస్టీస్గా మనకు లిస్ట్లో ఎలా డిస్కస్ చేస్తామో జీరోతో ఇండెక్స్ స్టార్ట్ అవుతుందో అలానే చూడండి సిటీ టపుల్ ఆఫ్ జీరో అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చింది సిటీ టపుల్ ఆఫ్ వన్ అంటే నెక్స్ట్ వైజాగ్ నెక్స్ట్ బెంగళూరు చెన్నై అట్లా అట్లా వచ్చింది సేమ్ అట్లే నెగిటివ్ కూడా సో ఇఫ్ ఫైవ్ మైనస్ వన్ అంటే చూడండి ఇప్పుడు ఇడే ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్లాష్ అని అంటే న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది అందుకే ఇక్కడ స్పేస్ వచ్చింది సో ఇక్కడ చూడండి సిటీ టపుల్ ఆఫ్ మైనస్ వన్ అంటే ఇక్కడ పూణే వచ్చింది ఢిల్లీ అంటే ఇది వచ్చింది ముంబై అంటే ఇది వచ్చింది చూడండి మీకు ఎంత గా సో ఇవి అర్థమైంది అనుకుంటానండి సో నేను ఎలా యాక్సెస్ చేయాలి ఎలిమెంట్స్ నెగిటివ్ ఎలా పాజిటివ్ అనేది మీరు చూసారు కదా దట్స్ సెట్ అండి సో నెక్స్ట్ ఏంటంటే మన పాయింట్ వచ్చేసి సో సెకండ్ ఈ పాయింట్ చూసాం నెగిటివ్ ఇండెక్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓకేనా హౌ టు యాక్సెస్ ఈ రెండు పాయింట్స్ చూస్తాం మనము సో యూస్ యూ కెన్ స్పెసిఫై రేంజ్ ఆఫ్ ఇండెక్స్ బై స్పెసిఫింగ్ వేట్ టు స్టార్ట్ అండ్ వేట్ టు అండ్ అది కూడా మనం ఆల్రెడీ చూసామండి లాస్ట్ సెషన్లో బట్ స్టిల్ అగైన్ ఐ విల్ టెల్ వన్ మోర్ టైం ఎవరైనా లిస్ట్ చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి అది ఇంపార్టెంట్ దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం ఈ వీడియో అండ్ గైస్ వన్ థింగ్ సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను నాకు థర్డ్ ఎలిమెంట్ నుంచి నేను యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా అంటిల్ సెవెంత్ వరకు సో జీరో వన్ వన్ టూ త్రీ థర్డ్ వచ్చేసి ఇక్కడ చెన్నై అండి చెన్నైతో స్టార్ట్ అవుతుంది అండ్ అంటిల్ సెవెంత్ సో చెన్నై థర్డ్ కదా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్ అండి బట్ సెవెన్ ఎలిమెంట్ వరకు కాదండి సెవెన్ అని ఇక్కడ మెన్షన్ చేసినామంటే దానికన్నా ముందు సిక్స్ వరకు రిజల్ట్ అవుతుందండి ఇది ఇంక్లూడ్ ఫస్ట్ టైం థర్డ్ థర్డ్ వస్తుంది ఇక్కడేమో థర్డ్ టైమ్ ఫస్ట్ రిటర్న్ చేస్తుంది థర్డ్ కూడా యాడ్ అవుతుంది బట్ సెవెంత్ ఇక్కడ సెకండ్ వన్ మాత్రం సెవెంత్ యాడ్ అవ్వదు దానికన్నా ముందే ఎండ్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి థర్డ్ అంటే చెన్నై ఓకేనా జీరో వన్ టూ త్రీ థర్డ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెంత్ రాదండి ఇది ఇది ఎక్స్క్లూడ్ అండి సో ఫస్ట్ దేమో ఇంక్లూడ్ సెకండ్ వన్ ఎక్స్క్లూడ్ సో సిక్స్ వరకు రిజల్ట్ అవుతుంది చూద్దాం ఇప్పుడు చూడండి చెన్నై కోల్కతా వైజాగ్ ముంబై వచ్చింది ఢిల్లీ రాలేదు సెవెంత్ అవుతాం కాబట్టి అదే అండి సో ఇది కూడా మనకు చూసాం ఆల్రెడీ సో ఇదండి ఇప్పుడు డిఫరెన్సెస్ ఏంటివనేది తెలిసిపోతుంది మనకి సో సచ్ మీకు ఇదే చూసాం ఈ టాపిక్ టు జాయిన్ మో టూ ఆర్ మోర్ టపుల్స్ ఇక్క న్యూస్ ప్లస్ ఆపరేటర్ సో మనం ఇంతకుముందు టూ జాయిన్ టూ ఆపరేటర్ టూ టపుల్స్ టూ సారీ మనం ఇంతకుముందు లిస్ట్లో జాయిన్ చేసుకోవడానికి ఈ మెథడ్ యూజ్ చేస్తాం కదా సార్ డాట్ ఎక్స్టెండ్ అని మనం యూజ్ చేస్తాం కదా సో ఇది టపుల్లో వర్క్ అవ్వదు లిస్ట్లో వర్క్ అయింది కదా కానీ ఇప్పుడు చూద్దాం నేను చూడండి సారీ ఇలా నేను కామెంట్ చేస్తున్నానండి సో ఇంతకుముందు మనకి ఇక్కడ నేను ఎక్స్టెండ్ అని యూజ్ చేస్తే మనం లాస్ట్ సెషన్లో సెషన్లో లిస్ట్లో చూసాం కదా సో ఒక ఒక లిస్ట్ ఇంకో లిస్ట్ యాడ్ చేయాలంటే అట్ వేయండి ఇట్లా మనం డాట్ ఎక్స్టెండ్ అని యూజ్ చేస్తే అట్లా జాయిన్ అవుతుంది కదా సో ఇప్పుడు చూద్దాం అది అవుతుందో లేదో మనకి ఏంటనేది సో చూడండి రన్ చేస్తాను చూడండి సిటీ టపుల్ డాట్ ఎక్స్టెన్షన్ సో టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఎక్స్టెండ్ సో ఎక్స్టెండ్ అనేది టపుల్లో ఇట్లా వర్క్ అవ్వలేదండి మనం టూ ఈ ఇప్పుడు ఇది ఉంది కదా సిటీ టపుల్ కార్ టపులు నేను అపెండ్ చేయాలని చూస్తున్నానండి సో దీని పక్కనే ఇక్కడ నెక్స్ట్ పూణే తర్వాత టాటా మారుతి హుండ ఇక్కడే యాడ్ అవ్వాలని నేను ఇక్కడ ట్రై చేస్తాను యాక్చువల్లీ ఎక్స్టెండ్ మనం లిస్ట్ అయితే యాడ్ అవుతుండే అండి బట్ ఇది టపుల్ కదా సో టపుల్ ఎక్స్టెండ్ వర్క్ అవ్వదండి సో నేను అందుకే ఇది కామెంట్ చేస్తున్నాను సో ఒకవేళ టపుల్లో ఇలా యాడ్ చేయాలంటే సో ఇప్పుడు చూడండి ఓకేనా రిజల్ట్ టపుల్ అని నేను మామూలుగా తీసుకున్నాను సో సిటీ టపుల్ ప్లస్ యూ యూ హ్యావ్ టు యూస్ ప్లస్ ఆపరేటర్ ప్లస్ కార్ టపుల్ ఇప్పుడు చూడండి నేను ఒక రిజల్ట్ అని కొత్త తీసుకొని సిటీ టపుల్ ప్లస్ కార్ టపుల్ రెండు యాడ్ చేస్తే దీంట్లోకి యాడ్ అవుతుంది నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను అవుట్పుట్లోకి చూడండి ఇప్పుడు వర్క్ అవుతుంది సో చూడండి ఇక్కడ అపెండ్ అయింది రిజల్ట్ టైప్ మనం ప్రింట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు పూనే తర్వాత టాటా మారుతి ఇవి కూడా యాడ్ అయిందండి సో టప్పుల్లో ఇలా చేస్తామండి మనము గైస్ అదండి సో ఇంపార్టెంట్ అండి ఎక్స్టెన్సివ్ చాలా మెథడ్స్ పని చేయండి ఇక్కడ టప్పులు వేరే అవి ఏంటో చూద్దాం సో సో టు జాయిన్ మోర్ ఆర్ టపుల్స్ వీ కెన్ యూస్ ప్లస్ ఆపరేటర్ మనం చూసాం ఇందాక సో ప్లస్ యూస్ చేసాము సో అలానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంపార్టెంట్ అండి సో మెథడ్స్ ఇన్ టప్పులు అనేది చూడండి ఇక్కడ గైస్ బిఫోర్ ఇవన్నీ అవ్వు దీనికన్నా ముందు ఒక పాయింట్ చెప్తాను చూడండి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కపుల్ దెన్ కన్వర్ట్ టపుల్ ఇన్ టు లిస్ట్ దెన్ చేంజ్ ద లిస్ట్ అండ్ కన్వర్ట్ ద లిస్ట్ బ్యాక్ ఇన్ టు టపుల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ అనేది మనం చూద్దాం ఓకేనా గైస్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఫాస్ట్ గా నేను టైం వేస్ట్ చేయకోకుండా కాపీ చేశాను సో చూద్దాం సారీ సో చేంజ్ టపుల్ సో ఇక్కడ నేను చూడండి మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఇక్కడ సిటీ టప్పులు ఉంది నేను సిటీ టప్పుల్ని ఇక్కడ కన్వర్ట్ చేశాను అనమాట లిస్ట్ లాగా లిస్ట్ లాగా కన్వర్ట్ చేయాలంటే మనం మీకు పైతాన్ డేటా టైప్స్ ఉన్నాయండి అది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వీడియోలోనో నెక్స్ట్ వీడియో డేటా టైప్స్ చేస్తాను అది చూడండి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అర్థం కాకపోయినా ఏం పర్లేదు ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం ముందర లిస్ట్ అని యూజ్ చేసేసి ఈ టప్పుల్ని పాజ్ చేసినామంటే ఇప్పుడు మనం ఈ సిటీ టప్పుల్ని లిస్ట్గా కన్వర్ట్ అనమాట సో ఆ కన్వర్ట్ చేసిన దాన్ని ఒక వై వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు ఇది లిస్ట్ అయిపోతుంది వై అనేది ఒక లిస్ట్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది మన సిటీ టప్పుల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వై లైక్ లిస్ట్ లాగా అవుతుంది మనం మీకు తెలుసు వైలో చేంజ్ చేసుకోవాలంటే మనం ఇలా యాక్సెస్ ఎలిమెంట్ యూజ్ చేసి వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు సో జీరో వన్ టూ సో ఇప్పుడు వై మన ఈ సిటీ టపుల్ ఇప్పుడు వై అయింది అనమాట లిస్ట్ లాగా సో జీరో వన్ టూ అంటే బెంగళూరు ప్లేస్లో సూరత్ వస్తుంది అనమాట సో జెడ్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ ఏం చేస్తాడు వీడు ఫస్ట్ చూడండి క్లియర్గా ఒక వై లిస్ట్ తీసుకున్నాడు అనమాట టపుల్ ని కన్వర్ట్ చేస్తాడు లిస్ట్ లేకి ఆ లిస్ట్ కన్వర్ట్ అయిన తర్వాత లిస్ట్ లో ఉన్న ఆఫ్ టూ వాల్యూని చేంజ్ చేస్తున్నాడు అంటే ఈ వాల్యూని చేంజ్ చేస్తున్నాడు బ్యాంగ్లూర్ ప్లేస్లో సూరత్ అని ఇస్తున్నాడు తర్వాత ఏమైంది ఇప్పుడు మరి ఈ వైఐ లిస్ట్ ని అగైన్ టపుల్లో కన్వర్ట్ చేస్తున్నాడు సో టపుల్ ఆఫ్ వై అంటే మళ్ళీ టపుల్లే కన్వర్ట్ చేస్తున్నాడు జెడ్ అనే టప్పుల్కి అసైన్ అవుతున్నాడు అనమాట సో ఇది ఇది చేశాడంటే టైప్ కాస్టింగ్ ఈ టపుల్ అని యూజ్ చేశాడు కాబట్టి ఇది రిజల్ట్ మళ్ళీ టప్పుల్ అవుతుంది సేమ్ ఇట్లా ఇప్పుడు ఇలా లిస్ట్ అని చేశాడు కాబట్టి వై ఎలా అవుతుందో ఇప్పుడు టపుల్ అగైన్ జెడ్ అవుతుంది సో ఇప్పుడు ప్రింట్ జెడ్ అయితే బెంగళూరు ప్లేస్లో వచ్చేసి జీరో వన్ టూ కాబట్టి సూరత్ అవుతుంది కావంటే రన్ చేస్తాను ఓకేనా సో చూడండి బెంగళూరు ప్లేస్లో సూరత్ వచ్చేసింది దిస్ ఈస్ వాట్ అండి సో మీకు అర్థమైందా ఈ పాయింట్ ఇఫ్ యూ వాంట్ టుంజ్ ద టప్పు కన్వర్ట్ ద టపుల్ ఇన్ టు యస్ట్ బికాస్ ఎందుకంటే మనము డైరెక్ట్ గా టూల్ చేంజ్ చేయడానికి స్కోప్ లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను ఇప్పుడు గుర్తొచ్చింది కదా సో ఏ టప్పుల్స్ ఏ కలెక్షన్ విచ్ ఇస్ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్ అన్చేంజబుల్ మీన్స్ మామూలు బై డీఫ్ క్వాలిటీగా టప్పులు యూస్ చేసి డైరెక్ట్గా టప్పుల్ని చేంజ్ చేయలేము ఇట్లా లైక్ సిటీ టప్పుల్ సిటీ టప్పుల్ ఆఫ్ ఇప్పుడు ఎలా చేశాడో ఇట్లా టూ ఈక్వల్ టు ఇట్లా వి కాంట్ చేంజ్ దిస్ వే అన్నమాట ఇది రాంగ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కావాలంటే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ సూరత్ అని ఇస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి మీకు అర్థమైంది కదా కామెంట్ చేస్తాను కావాలంటే దీన్ని సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ చేస్తాను చూడండి సో ఎర్రర్ వచ్చింది మన ఎక్స్పెక్టెడ్ గా మనకి ఎర్రర్ వస్తుందని తెలుసు సిటీ కఫ్ టుబీ సో టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ సో ఇలా డైరెక్ట్ గా టపుల్ వచ్చేసి డైరెక్ట్ గా మనం ఇట్లా అసైన్ చేయలేం సో డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ ఇట్లా మనం ఏదైనా ఒక ప్రతిదీది ఒక ఐటమ్ అనమాట సో ఈ అట్లా ఐటెం మనం చేంజ్ అన్నమాట వాల్యూ ఇచ్చేసి సో దట్ ఈస్ వాట్ ద ఆర్ షోయింగ్ హియర్ అది గైస్ సో అందుకే నేను ఏం చేశాను మనం అట్లా చేంజ్ చేయాలంటే సారీ ఇట్లా లిస్ట్లే కన్వర్ట్ చేసుకొని ఆ లిస్ట్ వాల్యూని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ అగైన్ ఆ టపుల్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఆ టపుల్ ప్రింట్ చేస్తే అట్లా చేసుకోవచ్చు అనమాట సో దట్ ఈస్ వాట్ అండి సో దిస్ పాయింట్ అర్థమైంద అర్థమైందనుకుంటా క్లియర్గా అండ్ గైస్ సో నెక్స్ట్ ఈ అప్ అండ్ పాపు క్లియర్ ఇన్సర్ట్ ఎక్స్టెండ్ ఆల్రెడీ వర్క్ అవ్వదని చూసాం ఈ రివర్స్ ఇవన్నీ వర్క్ అవ్వండి ఇక్కడ టపుల్లో కావాలంటే నేను చూపిస్తాను చూడండి ఏదైనా ఒక రెండు చూస్తాను మీరు తర్వాత మీరు ట్రై చేసుకోండి సో పాప్ డాట్ సిటీ టపుల్ డాట్ క్లియర్ యూజ్ చేస్తాను చూడండి ప్రస్తుతానికి క్లియర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను సో రన్ చేస్తాను చూడండి ఎగ్జి ఇది కూడా ఎర్రర్ వస్తుంది సో టప్పుల్ ఆబ్జెక్ట్ హాస్ నో ఆట్బ్యూట్ క్లియర్ క్లియర్ అనమాట సో మీరు కూడా ఇవన్నీ ఒకవేళ అపెండ్ కానీ ఇవన్నీ ట్రై చేయండి ఇన్సెట్ ఎక్స్టెండ్ ఇవి ఏంటి వర్క్ అవ్వండి రివర్స్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ లిస్ట్ వర్క్ అవుతాయి కానీ టపుల్లో వర్క్ అవ్వండి సో అదొక పాయింట్ సో మళ్ళీ నెక్స్ట్ లెంత్ లెంత్ చూడాలంటే వర్క్ అవుతుందండి సో లెంత్ టపుల్ కూడా వర్క్ అవుతుంది చూడండి నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ దినిస్తాను చూడండి రన్ చేస్తాను వర్క్ అవుతుంది సో లెంత్ వచ్చేసి మొత్తం టోటల్గా నైన్ ఉన్నాయండి సో నైన్ ప్రింట్ అయ్యాయి అది లెంత్ వచ్చిందండి నెక్స్ట్ ఇంకేమున్నాయి దీంట్లో కౌంట్ ఇది ఇంపార్టెంట్ అండి సో కౌంట్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను సో చూడండి సో కౌంట్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను సో ఇక్కడ చూద్దాం ఎన్ని తీసేద్దాము సో కౌంట్ అనేది ఒక మై టపుల్ అని ఒక టప్పులు తీసుకున్నాను సో వాల్యూస్ ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను ఈసారి కౌంట్ ఆఫ్ సిక్స్ అన్నాను సో వాట్ కౌంట్ ఆఫ్ సిక్స్ అంటే ఎగ్జాక్ట్గా సో ఈ టప్పుల్లో ఎన్ని సిక్సెస్ ఉన్నాయనేది ప్రింట్ చేస్తుంది అనమాట దాని మీనింగ్ కౌంట్ ఆఫ్ అంటే సో మన డెఫినేషన్ చదివినట్టు రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ టైమ్ స్పెసిఫైడ్ వాల్యూ అక్కర్స్ అనే టప్పుల్ సో ఈ స్పెసిఫైడ్ మనం ఈ స్పెసిఫై చేసే వాల్యూ సార్లు ఉంది ఈ టప్పులు అనేది చెక్ చేసుకుంటుంది అనమాట సో ఇప్పుడు ఎన్ని ఒకటి రెండు సో రెండు రెండు సార్లు ఉంది కాబట్టి టూ టైమ్స్ అని ప్రింట్ అవుతుంది కౌంటర్ రన్ చేసి చూడండి చూడండి టూ యాజ్ ఎక్స్పెక్టెడ్గా అదొకటండి ఏది వాళ్ళు అండ్ ఇండెక్స్ సో ఇండెక్స్కి ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం టైప్ చేసాం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేస్ట్ చేసి కంట్రోల్సి సో ఒక సేమ్ థింగ్ సో ఇండెక్స్ అంటే ఏంటంటే ఒకసారి మీకు డెఫినేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది సచ్ఎస్ ది టపుల్ ఫర్ ఎ స్పెసిఫైడ్ వాల్యూ అండ్ రిటర్న్స్ ద పొజిషన్ ఆఫ్ వేర్ ఇట్ వాస్ ఫండ్ సో నేను ఏదైనా ఇప్పుడు సిక్స్ ఉంది ఈ పొజిషన్ ఎంత అయిపోయింది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఆ డిజిట్స్ అన్ని పొజిషన్స్ అనమాట సో ఇది జీరో పొజిషన్ లో ఉంది ఇది వన్ పొజిషన్ ఉంది టూ పొజిషన్ త్రీ పొజిషన్ ఫోర్ పొజిషన్ అనమాట సో ఐఎమ్ గెటింగ్ ట్రై ఐమ్ ట్రైంగ్ టు గెట్ ఇండెక్స్ ఆఫ్ సిక్స్ ఈ ఎలిమెంట్ ఒక పొజిషన్ తెలుసుకోండి జీరో వన్ టూ త్రీ సో ఇక్కడ సిక్స్ అనేది చూడండి ఇక్కడ డబల్ ఉంది సో ఇలాంటి కేసెస్లో ఎలా రిటర్న్ చేస్తా అంటే ఫస్ట్ ఏదైతే ఉందో దాని పొజిషన్ రిటర్న్ చేస్తుంది అంతేనండి అది గుర్తుపెట్టుకోండి సో అకౌంటే రన్ చేసి చూస్తాను ఇప్పుడు మనకి జీరో వన్ టూ జీరో వన్ టూ అనే ప్రింట్ అవుతుంది అది కూడా సేమ్ ఎందుకంటే సెకండ్ పొజిషన్లో ఉంది గట అది ఇండెక్స్ అండి సో గైస్ టపుల్స్ అంటే ఏంటి అర్థమయ్యే కదా ఇవన్నీ ఒక్క కొన్ని చూస్తారు మీరు ఏమేమి వర్క్అవో ఏమో ఏమేమి ఒక్క ఏమేమి వర్క్ అవుతాయో సో మీకు సో మీరు ఎప్పుడైనా కానీ మీ రిక్వైర్మెంట్కి ఏది కరెక్ట్ అనుకుంటారో సో మీరు డిఫరెన్సెస్ ఏంటి కూడా మీకు అర్థమైంది ఏవి ఏంటి సపోర్ట్ చేస్తాయి అనేది సో మీ రిక్వైర్మెంట్ ఎలాంటిది అయితే దాన్ని పెట్టుకొని మీరు మంచి చూస్ చేసుకొని యూస్ చేయండి గైస్ డోంట్ ఫర్ గెట్ టు క్లిక్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ నాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ వన్ నెక్స్ట్ వీడియో బాయ్ గైస్